నమస్తే, విజయ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈనాటి వార్తలు. రాష్ట్రంలో మాతా శిశు మరణాలను తగ్గించాలని, దీనికోసం ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో గత 2 రోజుల నుండి జరుగుతున్న కలెక్టర్ సదస్సులో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు 2,500 రూపాయల చొప్పున పెన్షన్ అందచేయాలని చంద్రబాబు తెలిపారు. దోమల నిర్మూలనకు డ్రోన్లను వినియోగించి మందులు స్ప్రే చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని, దీన్ని అరికట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. శాఖల వారీగా వివిధ పథకాలను, ప్రగతిని జిల్లాల వారీగా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇది కాకుండా త్రూఅవుట్ ది స్టేట్ కిడ్నీ డయాలసిస్ చేసుకునే వాళ్ళు ఎంతో ఉన్నారు. అటాన్ స్టేట్ బయట కానీ బయట 97,000 లేక ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేసుకోవాలి. 8,000 మనం చేసి అక్కడ 8,000 చేస్తున్నాం సార్. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 8,000 RTEs, monitoring analytics, Chennai, Tamil Nadu, and Bangalore, and with the decent landscape that was spent, and states having met on the same problem, which we can see. If a pregnant mother who had a health system no missai ICD system to register chesthe automatic health system lo kuda raakoche avakasam undi. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, అందరికీ విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు పాఠశాలను నియంత్రించాలని ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ జిల్లా కమిటీ కన్వీనర్ జి కృష్ణ, నరహరి తదితరులు పాల్గొన్నారు. అలాగే కార్మిక కర్షక మైత్రి దినోత్సవం సందర్భంగా సిఐటియు వీరి సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టింది. కార్మికులకు నెలకు 18,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు డిఎన్విడి ప్రసాద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక కర్షక ఐక్యత ఇవ్వాలి, కౌలు రైతుల రుణాలను పూర్తిగా ఇవ్వాలి, ప్రతి కార్మికుడికి నెలకు 18,000 రూపాయలు జీతం, ఉపాధి పథకాన్ని పగడ బందీగా కార్మికుల కనీస వేతనం 18,000 రూపాయలు మాఫీ చేయాలి, రైతు రుణాలను పండించిన పంటల గిట్టుబాటు ధరలు కార్మికుల కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలి, ఉపాధి హామీ పథకాన్ని పగడ బందీగా అమలు చేయాలి, ఉపాధి హామీ ఇవ్వాలి, కార్మికులు నెలకు 18,000 రూపాయలు జీతం ఇవ్వాలి.
ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో ఎన్టీఆర్ 22వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ షేక్ బాషా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మాజీ సర్పంచ్ భాస్కర్రావు, అచ్యుతరామయ్య, కె సుబ్బారావు, లక్ష్మీనారాయణ, వాసిరెడ్డి రామకృష్ణ, ప్రవీణ్, గున్నం రవి, చిలక రత్తయ్య, ఏవూరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష ఉన్నంత వరకు ప్రజల హృదయాల్లో వేమన చిరంజీవిగా ఉంటారని కమలాపురం శాసనసభ్యులు పి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. అత్తిలి మండలం ఆరువెల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ యోగి వేమన 93వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం రాత్రి ఏర్పాటు చేసిన బహుమతి ప్రజోన్నోత్సవ సభకు ఉత్సవ కమిటీ చైర్మన్ విలగల అమ్మిరెడ్డి అధ్యక్షత వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వేమన పద్యాల సారాంశాన్ని ఆచరణలోకి తీసుకోవాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. అందరికీ అర్థమయ్యే భాషలో వేమన శతకాలు రచించారని, నేటి తరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రెడ్డి సామాజిక వర్గం సంఘటితంగా ఉండి మనకు సంబంధించిన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాటుపడాలని అన్నారు. మరో అతిథి మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వేమన శతకాలు పండిత పాములకు అర్థమయ్యే రీతిలో ఉన్నాయని, యువత వేమన శతకాల సారాంశాన్ని తెలుసుకొని జీవించాలని అన్నారు. పాఠ్యాంశాలలో వేమన జీవిత చరిత్రను ప్రవేశపెట్టకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యులు కార్మూరు వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ వేమన సూక్తులను ప్రతి ఒక్కరు అలవర్చుకొని మంచి సమాజాన్ని స్థాపించాలని అన్నారు. 93 ఏళ్లుగా వేమన జయంతిని గ్రామస్తులంతా ఏకమై నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం ద్వారా యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకం అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. తెలుగు శాసనసభ్యులు ఆర్మూరి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా ఆరువెల్లిలో వేమన ఉత్సవాలను పండగలా నిర్వహించడం గ్రామస్తులకు వేమనపై ఉన్న భక్తిభావం ఎలాంటిదో తెలియజేస్తుందని అన్నారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ వేమన శతకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యమని అన్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి మాట్లాడుతూ వేమన పద్యాల్లో నీతిని గ్రహించి మంచి మార్గంలో పయనించాలని సూచించారు. వేమన రచించిన 6400 పద్యాలు గల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల విజేతలకు నగదు బహుమతిని అందజేశారు. ముగ్గుల పోటీల విజేతలైన వారికి దాతలు సమకూర్చిన బహుమతులను ప్రజాప్రతినిధుల చేతుల మీద అందించారు. కార్యక్రమంలో సినీ దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి, ఏ కోదండరామరెడ్డి, సినీ నిర్మాత కొవ్వూరు అచ్చిరెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ రగల అమ్మిరెడ్డి, సర్పంచ్ నీతిపూడి మరియమ్మ, గ్రామ ప్రముఖులు సత్య వెంకట శ్రీనివాస్ రెడ్డి, గొలుగురు శ్రీరామరెడ్డి, జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఆచండ నుండి హైదరాబాద్ వెళ్తున్న సాయికృష్ణ ట్రావెల్స్ బస్సును తణుకు మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి అత్తిలో సీజ్ చేశారు. బస్సును నడుపుతున్న బస్సు డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో మద్యం సేవించినట్లుగా గుర్తించారు. బస్సును సీజ్ చేసిన ఆయన అత్తిలి పోలీస్ స్టేషన్కు బస్సును తరలించారు. ప్రయాణికులను వేరే వాహనంలో తరలించాలని ఆదేశించారు. అత్తిలి ఎస్ఐ విఎస్ వీరభద్రరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలు ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేశారు. రాదే బస్సు రాదే రాదే తప్పుడు పని చేసిన మన ఇది రామ రామ అన్న విషయం కాదు, వేరే విషయం రామ రామ అన్నాం. అంత మంచి ధర్మం కాదు. నేను ఆ ప్రజల్ని వెళ్ళి ఏర్పాటు చూడండి. వేరే బస్సులు చదవండి. ఇంకా ఉన్నాయి బస్సులు వెనకాల వేరే బయట బస్సులు ఉంటాయి కదా, అట్లా చదవండి. బయట బుకింగ్ కొడుతూ మాట్లాడండి. నేను కూడా మీకు అండగా ఉంటా. లేదంటారా ఆర్టీసీ బస్సు పెట్టించుంటారా, పెట్టిస్తా. ఆర్టీసీ బస్సు అరేంజ్ చేసి పెట్టుకుంటారా. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ ఆపరేటర్ ట్రైనింగ్ కోర్సుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. శిక్షణా కార్యక్రమం 2 రోజుల పాటు ఉంటుందని, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరిశీలన నిర్వహించి పాస్ అయిన వారికి శ్రీ టెక్నాలజీ సంస్థ ద్వారా సర్టిఫికేట్లు అందజేస్తామని సంస్థ మేనేజర్ మల్లికార్జునరావు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక మహిళా సంఘ నాయకురాలు బండి బుల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు. Thank you.
వెనుకబడిన జాబితాలో ఉన్న మేధలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర మేధరి సంఘ నాయకులు శుక్రవారం అత్తిలి తహసీల్దార్ జి కనకరాజుకు విందు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహేంద్ర మేధరి సంఘం ప్రధాన కార్యదర్శి కొండా కళ్యాణరాజు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మేధలను వెనుకబడిన జాబితా నుంచి షెడ్యూల్ తగిన జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. మేధల కులస్తులు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని చెప్పారు. మేధల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా మేధల సంఘ ప్రచార కార్యదర్శి కొప్పేని వెంకటేశ్వరరావు, మండల మేధల సంఘ నాయకులు కొండ భాస్కర్రావు, కొండ శివదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సబ్సిడీపై టార్పాలిన్ అందిస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి అన్నదాత గంగాధర్ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద దరఖాస్తులు ఉన్నాయని, టార్పాలిన్లు అవసరమైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మండలానికి 1,250 టార్పాలిన్లు వచ్చాయని అన్నారు. 50% సబ్సిడీపై 1,300 రూపాయల చొప్పున వీటిని అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో గంగాధర్ కోరారు. బల్లిపాడు గ్రామానికి చెందిన కొత్తపల్లి సాయి గురువారం నుండి కనిపించడం లేదని అత్తిలి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అత్తిలి ఎంఎం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సాయి స్కూల్కి వచ్చాక తిరిగి ఇంటికి రాలేదని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9177231302 సెల్కు తెలియచేయవచ్చునని తెలిపారు. తణుకు 10వ వార్డులో 8 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను తణుకు మున్సిపల్ చైర్మన్ పరి వెంకన్న బాబు శుక్రవారం పరిశీలించారు. నాణ్యతతో కూడిన రోడ్డు నిర్మించాలని కోరారు. లెవెల్స్ సక్రమంగా ఉండేలాగా చూడాలని అన్నారు. ఏ ఈశ్వరెడ్డి, సొరపల్లి శ్రీనివాస్, టి మారుతీరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా క్రషింగ్ చేసి తడి పొడి చెత్తను తరలించే లారీ పనితీరును మున్సిపల్ చైర్మన్ పరి వెంకన్న బాబు శుక్రవారం తెలుసుకున్నారు. 2 టన్నుల చెత్తను ఈ క్రషింగ్ యంత్రం ద్వారా వేరు చేసి కంపోస్ట్ కు తరలించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. 2 లారీలు హైడ్రాక్ సిస్టంలో నడుస్తాయని వివరించారు. కమిషనర్ సాంబశివరావు, ఏ ఈశ్వరరెడ్డి, డిఇ చంద్రశేఖర్, తాతపూడి మారుతీరావు, జహంగీర్ బాషా, కీర్తి శివప్రసాద్, పరిమి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం బాల్ బ్యాడ్మింటన్ ఇంటర్ కాలేజియేట్ విశ్వవిద్యాలయం టీం ఎంపీ కార్యక్రమం ఈ నెల 9న నారాయణపురం డిగ్రీ కళాశాలలో నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ పిఆర్ను తెలిపారు. తమ కళాశాలకు చెందిన వి వెంకటలక్ష్మి, జే అంజలి, ఏ దివ్యజ్యోతిక, యు శ్రీనవ్య, టిఎల్ఎస్ మేఘన, ఎం నవ్య, విఎస్ వెన్నెల, శివప్రియలు విజేతలుగా నిలిచినట్లు తెలిపారు. విజేతలను కళాశాల కరస్పాండెంట్ చిట్టూరు సుబ్బారావు, ఏవో డాక్టర్ డి సుబ్బారావు, జి కుసుమకుమారి, రాజలక్ష్మి తదితరులు అభినందించారు. తణుకు పురపాలక సంఘ పరిధిలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి స్వయం ఉపాధి సోపాన పథకం కింద రుణాలు మంజూరుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని తణుకు మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు కోరారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు తగిన ధృవీకరణ పత్రాలతో నెట్ సెంటర్, మీసేవ ద్వారా ఈ నెల 31లోగా నమోదు చేయించుకోవాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.